यस ब्रो मल्ली पेल्ली मूवी सो इपड़े चूसेस रावडम जरिगिंदी सो मूवी गुरिंचि चेप्पालंटे मेन गा डायरेक्शन एमएस राजु कदा सो बा इंट्रेस्टिंग गाने तीस्तुन्नारु अन्नमाट मनकु वच्चेसे ट्रैलर ए विधंगा कट चेस्तारो इंट्रेस्टिंग गा उंदो सो मूवी कूडा इंट्रेस्टिंग गाने उंदी मनकु बोर कोट्टदु ब्रो मूवी वच्चेसे मल्ली पेल्ली वच्चेसे बोर कोट्टकुंडा बा तीस्तारु काकपोते नाकु पापम आयन नरेश वाळ्ळ वाइफ उंदी कदा रम्या रघुपति क्यारेक्टर अंटे मूवीलो सौम्य सेतुपति अनि आमेनु కొంచెం మరీ ఎక్కువ ఘోరంగా చూపించారు బ్రో. ఆమె క్యారెక్టరైజేషన్ అయితే అంటే ఉండేది మేబీ రియాలిటీ ఓకే మనము అంటే ఉండేదానికంటే చాలా ఎక్కువ ఘోరంగా చూపించారు అన్నమాట. వాళ్ళ రియాలిటీ ఏదో మనకు తెలియదు కానీ బట్ ఈ మూవీలో అయితే చాలా ఎగ్జాజరేట్ చేసి చూపించారు. లైక్ ఎలా అంటే మ్యారేజ్ తర్వాత కూడా వేరే వాళ్ళతో సెక్స్ లో పాల్గొన్నట్లు, కోట్లు డబ్బులు వేస్ట్ చేస్తానట్లు, ఇంకా హ్యాబిట్స్ ఏదో ఒక మెంటల్ డిసార్డర్ ఉన్నట్లు, నార్సిస్టిక్ సైకోటిక్ డిసార్డర్ ఉన్నట్లు ఘోరంగా చూపించారు. సో అదొక్కటే అంటే మేబీ సినిమాటిక్ ఫీల్ కోసం అంత ఘోరంగా చూపించాల్సిన అవసరం లేదు కదా. సో అదొకటి అట్లా చూపించారు. అండ్ యా పవిత్ర లోకేష్ తను ఎందుకు లైక్ నరేష్ కావాలనుకుంటాను కూడా మనకు బయట తెలియదు కదా, అది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. సో వాళ్ళ హస్బెండ్ వచ్చేసి లైక్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అగ్రకులస్తుడు కాబట్టి ఇంత సెక్స్లో అంతా పార్టిసిపేట్ చేయడు అండ్ సో అలా చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు అనేది కూడా చూపించినారు. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఎంఎస్ రాజు డైరెక్షన్ డట్టి హరి మీరు చూసే ఉంటారు కదా, చాలామంది చాలా బాగా తీస్తారు డైరెక్షన్ వచ్చేసి. సో అదేవిధంగా డైరెక్షన్ బాగుంది మూవీ, మనకి ఎక్కడ బోర్ కొట్టేదనమాట. సో సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను చెప్పను కానీ బోర్ కొట్టకుండా హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట మూవీ థియేటర్స్కి. అంటే ఆ రియల్ స్టోరీ ఇప్పుడు రెండు సైడ్స్ ఒక్కొక్కరు వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. మేబీ వాళ్ళ డ్రైవర్స్కి, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది కానీ బట్ రమ్య రఘుపతి క్యారెక్టరైజేషన్ అయితే అంటే తన ఇంటర్వ్యూస్లో తను మాట్లాడుతుంది కదా, తను సెన్సిబుల్గా మాట్లాడుతుంది. సో అసలు ఆ సెన్సిబుల్నెస్ అనేది కూడా లేనికుండా కొంచెం ఘోరంగానే చూపించినారు. సో అది ఓవరాల్గా ఓకే. ఆమె క్యారెక్టరైజేషన్ గురించి పక్కన పెట్టండి బట్ నరేష్ని, పవిత్ర లోకేష్ని అయితే ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్గా చూపించుకున్నారు. అంటే వాళ్ళ ఇంకా ప్రొడక్షనే కదా, వాళ్ళే తీసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అది ఉంటుంది. బట్ మూవీ వైజ్ మనం చూసుకోవాలనుకుంటే బ్రో మనకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టేయకుండా 5-6 చాప్టర్స్ లాగానమాట మొత్తం వచ్చేసి ఇంట్రెస్టింగ్గా తీస్తున్నారు. సో దానికైతే మనం అప్రిషియేట్ చేయొచ్చు. మూవీలో హైలైట్స్ అంటేనా మనకు ఆ రియల్గా బయట రెసిడెన్సీ బయట నుంచి వాళ్ళు వస్తారు కదా, లాడ్జ్ బయట నుంచి వాళ్ళు వస్తారు కదా. సో ఆ సీన్ క్లైమాక్స్లో చూపించినారు అనమాట. అది ఎందుకు అట్లా లాడ్జ్కి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చిందని చూపించినారు. మనకు అసలు నరేష్, పవిత్ర లోకేష్ వాళ్ళిద్దరిని స్క్రీన్ పైన కలిసి చూడటమే ఇంక విజిల్ అంతా వేస్తూ ఉంటారనమాట జనాలు. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తాం చెప్పండి, మనము చాలానే ఉన్నాయి. సో ఓవరాల్గా బోర్ కొట్టదు బ్రో, ఒక మంచి మూవీ, ఎంగేజింగ్గా ఉంటుంది. ఎంఎస్ రాజు డైరెక్షన్ అయితే ప్రూవ్ చేసుకున్నాడు అండ్ నరేష్, పవిత్ర లోకేష్ వాళ్ళిద్దరిని చూసినప్పుడంతా విజిల్స్ వేస్తానే ఉంటాం థియేటర్లో. బాగానే ఉంది మూవీ. ఇప్పుడే చూసానండి నరేష్ గారి సినిమా, సో చూసి వస్తున్నాను. సినిమా అయితే చాలా బాగా తీశారు. నరేష్ గారి క్యారెక్టర్ కానీ, జీవిత సో పవిత్ర లోకేష్ కానీ, సో వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో అనేది బాగా చూపించారు, చాలా ఇంట్రెస్ట్గా చూపించారు. సో పవిత్ర లోకేష్ ఎందుకు నరేష్తో ఇదయ్యారు అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. సో వాళ్ళ హస్బెండ్ ఎలా చూశాడు ఏంటి అనేది అది కళ్ళ కట్టినట్టు అనిపించింది. సో హరాస్మెంట్, టార్చర్ ఇవన్నీ చూపించేయడం వల్ల ఆవిడకి ఎవరికైనా ఉంటుంది టార్చర్, సంపాదన మీద ఇది చేసేసి ఆవిడ సంపాదిస్తూ ఆవిడని టార్చర్ పెట్టినప్పుడు ఎవరికైనా ఇది ఉంటుంది. సో ఆవిడ కూడా ఒక తోడు కావాలని చెప్పేసి ఈ వయసులో సో కరెక్ట్ చూజ్ చేసిందని అనుకుంటున్నాను. సో జనరల్గా చెప్పాలంటే అందరు బాగా చూడొచ్చు, వచ్చి బోర్ కొట్టకుండా అయితే చూశారు. వాళ్ళ ఇంట్రెస్ట్గా అయితే అనిపించింది సినిమా అయితే, నేనైతే అది చూసాను. సో అదేండి అప్పాడించారు నిజంగా. సినిమాకు ఏజ్కి ఎలాంటి సంబంధం లేదు నిజంగా. సినిమా మాత్రం బాగుంది, కంటెంట్ మాత్రం బాగుంది కానీ మామూలు రొమాంటిక్ కాదు అసలు. 60 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు ఎవరైనా లవ్ చేసుకోకు, అంటే ఊహ తెచ్చిన పిల్లగారి కాడ నుంచి ఇక చచ్చిపోయే వరకు ఎవరైనా లవ్ చేసుకోకు, పెళ్లి చేసుకోక అవసరం లేదు అది. కానీ సినిమా మాత్రం కంటెంట్గా లిప్లాక్ కానీ ఆ లిప్లాక్ పెడుతుంటే అబ్బా నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది, అసలు నేను ఉన్నానా లేదా అనిపించింది నిజంగా. తెలుసా అసలు సినిమా నిజంగా అవసరమా మనకు? నాకు నిజంగా లాస్ట్కి సినిమా మొత్తం చూసినాక నాకు గన్నిస్తారనే ఫీలింగ్ వచ్చింది తెలుసా. అసలు మామూలు రొమాన్స్ కాదు అసలు. ఇక ఎక్కడ పక్కలు చూస్తే ఎవ్వరు లేరు అసలు. అసలు నాకే గమ్మత్ అనిపించింది కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది. రొమాన్స్ కాదు అసలు దాని అమ్మ మూడు నిజం. ఆ పార్ను సినిమాలు చూసి దీన్నే చూడాలి నిజంగా చెప్తారు. దయచేసి పిల్లలు ఎవరు రాకుండా 18+ రావాలి పక్క చెప్తున్నాను నిజంగా చెప్తారు. ఓ మామూలుగా లేదు, మన నరేష్ అన్న బాగా ఇచ్చిండు నిజంగా, బాగా కాదు అసలు. అబ్బో ఏం రొమాంటిక్ అసలు. నాకే నీ అమ్మ చీ, నీ అమ్మ నా బతుకు చేయడం, నీ అమ్మ లవ్వర్ లేదు, జీవితం లేదు, నీ అమ్మ చూసి నేర్చుకోరా అనిపించింది. సినిమా మాత్రం బాగుంది అన్న నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది సినిమా నిజంగా చెప్తున్నా.